బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచురెడ్డి, బిక్కనూర్, రాజంపేట, దోమకొండ, బీబీపేట పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల వద్ద ఒడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల వరిధాన్యం తడిసి ముద్దయింది. వర్షం పడుతున్న క్రమంలో కళ్లాల్లో ఉన్న రైతులు ఒడ్లను కొట్టుకుపోతుండగా ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం లేకుండా పోయింది. దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు. భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో ఒడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల మామిడికాయలు నెలరాలాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పంట కోసి కళ్లాలకు తీసుకొచ్చి సుమారు 15 రోజులు అయినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో కూలీల కొరత సాగుతో కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో సరైన టైంలో కొనుగోలు చేయకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రైతుల వద్ద నుండి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, బిక్కనూర్, రాజంపేట, దోమకొండ, బీబీపేట పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల వరిధాన్యం తడిసి ముద్దయింది. వర్షం పడుతున్న క్రమంలో కళ్లాల్లో ఉన్న రైతులు వడ్లను కొట్టుకుపోతుండగా ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం లేకుండా పోయింది. దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు. భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో వడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల మామిడికాయలు నెలరాలాయి. కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయి. పంట కోసి కళ్లాలకు తీసుకొచ్చి సుమారు 15 రోజులు అయినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో కూలీల కొరత సాగుతో కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో సరైన టైంలో కొనుగోలు చేయకపోవడంతోనే ఇలాంటి ఇబ్బంది వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రైతుల వద్ద నుంచి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వాన రోజులు అవుతుంది వడ్లు తీసుకొచ్చి. ఇప్పటికీ మొత్తం మొన్నటి వానకు సహా మడ్లు కొట్టుకుపోయినాయి. ఇవాళ వర్షానికి మధ్యాహ్నం వడ్లు నేర్పినాము. వడ్లు మొత్తం ఇప్పుడు సహా మడ్లు కూడా ఒక టాక్టర్ వడ్లు వెళ్ళిపోయింది. మాకు నీళ్లకు వర్షం పడి వర్షానికి వడ్లు కొట్టుకుపోయినాయి. ఈ అధికారులు టైంకు కాంటాక్ట్ పెట్టాక మాకు 9 మందే ఉన్నారు ఇప్పటికీ. దానికి అకాల వర్షంకు వడ్లు కొట్టుకుపోయినాయి. వర్షం దీనికి ఎలాంటి కటింగ్ లేకుండా జల్ది కాంటాక్ట్ చేయాలని మేము 10 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. వర్షం చాలా ఇబ్బంది చేస్తున్నాం. ఏర్పడకుండా రావడం వలన ఎన్ని ఆసుపత్రులు ఇచ్చినా కానీ కడవడం జరిగింది. కడవడానికి కొట్టుకుపోవడం జరిగింది. దీనికి పరిష్కారం ఏదైనా చూపించి 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీకు పంట కోసుకొచ్చి 2 రోజులు అవుతుంది? పంట కోసుకొచ్చి 15 రోజులు అవుతుంది. వచ్చినాము నా వర్షానికి మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. మళ్ళా ఈరోజు ఎండబెట్టుకుందామని చేసేవరకు మరీ పొద్దున ఏమో ఎండ వచ్చేసింది. మళ్ళా ఇప్పుడు చూసేసరికి గోలైంది. వర్షం వచ్చేసింది కరెక్ట్గా అయినా లేబర్ను తీసుకురాక వీళ్ళు కొడుక మాకు చాలా ఇబ్బంది పెడతారు.